అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం. గుర్తింపులో నిర్లక్ష్యంతో కరీంనగర్ జిల్లా లాంటి మా ప్రాంతంలో అధ్యక్ష కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో వారు స్వయంగా జిల్లాలో ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని జిల్లాలో 40 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని రాష్ట్రానికి నివేదిస్తే రాష్ట్ర ప్రభుత్వము దురదృష్టం అధ్యక్ష అష్యూర్డ్ ఇరిగేషన్ సోర్స్ ఉంది. వాట్ డస్ ఇట్ మీన్ బై అష్యూర్డ్ ఇరిగేషన్ సోర్స్? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో కొంత ప్రాంతం కరీంనగర్ జిల్లా నుండి ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల నుండి ప్రాజెక్టులో నీరు చేరుకోలేక కనీసం ఏ పంట కాదు కాక కనీసం త్రాగడానికి వరకు కూడా నీళ్లు పొందక రైతాంగం కానీ ప్రజానికి ఇబ్బంది పడుతుంటే అష్యూర్డ్ సోర్స్ అని నేను జస్ట్ ఒక ఐ రీడ్ అవుట్ ఆఫ్ వన్ సెంటెన్స్. ది నోటిఫికేషన్ విల్ ఎక్స్క్లూడ్ ది ఏరియాస్ ఫాలింగ్ అండర్ పర్మనెంట్ అష్యూర్డ్ ఇరిగేషన్ సోర్సెస్. దిస్ ఈస్ ది జీవో ఇష్యూడ్ బై రెవెన్యూ డిపార్ట్మెంట్. దిస్ ఈస్ ఇష్యూ. ఇది అంటే కలెక్టర్ గారు ఏదైతే ఉందో ఈ 21 మండలాలను నిర్లక్ష్యం చేసి కరువు మండలాలుగా గుర్తించలేకపోవడంతో తిరిగి రిపీటెడ్లీ సెంటర్ రిప్రజెంటేషన్ టు ది గవర్నమెంట్. ఈ 21 మండలాలను కూడా ఏవైతే మీరు గుర్తించలేకపోయినో వాటిని కూడా గుర్తించండి అని చెప్పని తిరిగి ప్రభుత్వాన్ని నివేదిస్తే ప్రభుత్వానికి స్పందన లేదు అధ్యక్ష. నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో 1 డిసెంబర్ 2015 నాడు లేఖ రాస్తే నాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, డిపార్ట్మెంట్ దాన్ని పంపిస్తున్నట్టు. కానీ ఏదైతున్నదో నెల రోజులైనా స్పందన లేకపోవడంతో విధి లేని పరిస్థితులలో ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రైతుగా అధ్యక్ష నేను రాష్ట్రంలోని అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు గేవ్ ఎ స్పెసిఫిక్ డైరెక్షన్ టు స్టేట్ గవర్నమెంట్. ఇవాళ ఏదైతుందో అష్యూర్డ్ సోర్స్ ఇరిగేషన్ అనే నెప్పంతో కరువు మండలాలుగా గుర్తించకపోవడం అనేది భావ్యం కాదు. ఈవెన్ అడ్వకేట్ జనరల్ ఆల్సో హ్యాస్ గివెన్ అండర్టేకింగ్ టు ది గవర్నమెంట్, మేము 3 వారాల్లోపల మేము పునఃపరిశీలింప చేస్తామని చెప్పని అడ్వకేట్ జనరల్ గారు ఏదైతున్నదో హైకోర్టుకు అష్యూరెన్స్ ఇచ్చిన అధ్యక్ష. ఐ రీడ్ అవుట్ ఓన్లీ హాఫ్ సెంటెన్స్. వి హోప్ దట్ ది కమిటీ షెల్ నాట్ రిజెక్ట్ ది ప్రేయర్ ఇన్ ది రిప్రజెంటేషన్ ఆన్ టెక్నికల్లీ అండ్ షెల్ వెరిఫై వెదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ దీస్ మండల్స్ యాక్చువల్లీ హ్యావ్ వాటర్, ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోమని చెప్పని రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తే ఇలా ప్రభుత్వం పనిచేయదు, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను మీరు అనుకరించరు, ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? త్రాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇవాళ ఏదైతే ఉందో మేము త్రాగడానికి నీళ్ళు ఇస్తామని చెప్పారు అంటారు, పెద్ద విషయం కాదు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకునే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏదైతుందో ఏకమొత్తంగా రుణం మాఫీ చేయలేకపోవడంతో రైతు కొత్తగా రుణం పొందడంలో ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బందిని అధిగమించే విధంగా రుణ వసూలు వాయిదా వేయబడేటటువంటి ఒక అవకాశం కూడా ఈ కరువు మండలాల్లో ఉన్నది. కరువు మండలాలకు ఒకసారి గుర్తింపబడ్డట్టయితే లోన్స్ అన్ని రీషెడ్యూల్ చేయబడి రుణ వసూలు వాయిదా వేయబడి కొత్తగా మన అప్పు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మీరు ప్రభుత్వం ఏకమొత్తంగా రుణం మాఫీ చేయరు, ఇవాళ కరువు మండలాలుగా ప్రకటింపబడ్డట్టయితే రుణం చెల్లించలేని రైతాంగాన్ని ఆదుకునే విధంగా మనకేదైతుందో జీవన్ రెడ్డి గారు మొదటి ప్రశ్న మనకు అవకాశం ఉంది అధ్యక్ష. దయచేసి ఇక్కడ భేషజాలు పంతాలు పట్టింపులు కాదు, ఇవాళ భేషజాలు పంతాలు పట్టింపులు కాదు. నేనేమంటున్నా, నేను గౌరవ రెవెన్యూ మంత్రి గారు అమారా డిప్యూటీ చీఫ్ సాబ్సే హమ్కు బోత్ యకీన్ హై, మీరేదైతున్నో అమర అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన జిల్లా ఆయనైతే ఆయన మొత్తం జిల్లా కరువు మండలాలు చేసుకున్నాడు. ఆయన నిజాం షుగర్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది, శ్రీరామ్ సాగర్ లేవు, మాకు లేవు నీళ్లు, మాకు లేవు, మీకే కాదు, మీకేదైతుందో ప్రాజెక్ట్ ఉంది నీళ్లు లేవని మీరేదైతుందో కరువు మండలాలు ప్రకటింప చేసుకుంటారు, అదే కరీంనగర్ జిల్లాకు ఎందుకు ఉండదండి?